కానుకని చెప్పని నాశరకమైన సరుకులు ఇచ్చి జనాల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో అమ్మఒడి అనే పథకం ద్వారా పండగ రెండు రోజులు ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనాలు. చాలా ఆనందంగా ఉత్సాహంగా ఏదైతే ఉందో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, చాలా వరకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గత ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పని, రాష్ట్రం అంతటా అభివృద్ధి జరగాలని చెప్పని అంతకుముందు ప్రభుత్వాలు ఏదైతే తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ ఎలా అయితే మనం కోల్పోయామో విభజన భాగంగా, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు తీసుకున్న ఈ ప్రభుత్వ నిర్ణయాలు జనాలందరూ చాలా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల అభివృద్ధి జరగడం మూలంగా చాలా బాగుండుద్ది. దాని ద్వారా ఉద్యోగాలు కానీ, క్యాపిటల్ సిటీ కానీ, మొత్తం ఏదైనా అన్ని ఆ పరంగా ఈ సంక్రాంతి సంబరాలు అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు. కాకపోతే ఎక్కడంటే ఆ రెండు గ్రామాల ప్రజలు ఎవరైతే ఆ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లేదంటే రాష్ట్రం ఇంకొక రకంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ ప్రజలంతా ఈ ఉద్యమం ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేపట్టారో ఆ ఉద్యమం అనేది అది నాశరక ఉద్యమం. అది ఆ ఉద్యమానికి ఎటువంటి పస లేదు, ఏమీ లేదు. లేదంటే ఈ కృష్ణా జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో అందరూ రోడ్ల మీద ఎక్కితే ఉద్యమం చాలా ఉధృతి అయ్యేది. కానీ అలా కాకుండా ఎవరికి ఇష్టం లేదు అమరావతి ఒక్కదాని రాజధాని చేయటం, దాని గురించి అని చెప్పని ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా స్వచ్ఛందంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు. అసలు ఎవరికి సంబంధం లేదు, ఏమీ లేదు. రాజధాని అక్కడికి మార్చినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సేమ్ అంతకుముందు ఏదైతే హైదరాబాద్లో ఒకే రాజధాని చేశారో అలా కాకుండా ఇప్పుడు ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి రాస్తారోగులు బంధువులు దేంట్లో కూడా పాల్గొనలేదు. కాకపోతే ఆ రెండు గ్రామాల ప్రజలు వాళ్ళని మభ్య చేసి మాయమాటలు చెప్పి ఇవ్వనన్నలు కూడా దగ్గర పొలాలు తీసుకొని చెప్పని సొంత బినామీలకి కట్టబెట్టి వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం చేసిన ప్రయత్నంలో భాగంగా అందుకే ప్రజలు ఇప్పుడు ఏదైతే ఉన్నారో అందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, దాని ద్వారా ఈ సంక్రాంతి సంబరాలు చాలా బాగా మరింత బాగా చేసుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని రోజుల్లో మరికొన్ని ఇంకా సంక్షేమ పథకాలు ముందు తీసుకొచ్చి ఇంకా రాష్ట్రం మెరుగుపడేలాగా రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మూర్తి జనపద. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.